करोना सेकंड वेव प्रारंभम नेपथ्य प्रति करोना वैक्सीन वेसकोवाल तिरुपति मुनिसिपल कमीशनर गिरीश चित्तूर जिला व्याप्त रोजुक 200 केसुलु नमोदवुतुंटे अंदुलो 100 पैगा पाजिटिव केसुलु ओक्क तिरुपतिलोने नमोदवुतुन्नायन्नारु त्वरलोने तिरुपति उप एन्निक जरगनुन्न नेपथ्यंलो करोना केसुलु मरिंत पेरिगे अवकाशं उंदनि प्रजलु तगु जाग्रत्तलु तीसुकोवालन्नारु करोना निबंधनलु उल्लंघिंचिन वारिकि 50,000 वरकु जरिमाना विधिंचुतामंटुन्न तिरुपति कमीशनर గిరీష్ తో మా ప్రతినిధి తులసి ప్రసాద్ రెడ్డి ఫేస్ టు ఫేస్ జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకు ఈ తిరుపతి మాత్రమే దాదాపు 100 వరకు చేరుతున్నాయి అయితే ఈ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు రోజు రోజుకు 200 వరకు వస్తున్నాయి పాజిటివ్ కేసులు ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని కూడా ఆ తిరుపతి కమిషనర్ గిరీష గారు కోరుతున్నారు ప్రజల్ని అయితే సార్ చెప్పండి ఈ కరోనా వ్యాక్సిన్ వల్ల కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అది అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ అపోహలండి దా తిరుపతి నగరంలో 30,770 మందికి మనము వాక్సినేషన్ ఇది వరకు వేశాం సో ఎక్కడ కూడా మనకు ఈ 30,000 మందికి ఇష్యూస్ రాలేదు అందరూ కూడా బాగున్నారు అండ్ యాక్టివగా ఉన్నారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్సినేషన్ వేసుకోవాలని కోరుతున్నాము ఇప్పుడు మనము ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడానికి మొదలు పెట్టాము ప్రతి షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీళ్ళందర్నీ కూడా పిలిచి అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదే విధంగా ఆటో ఓనర్స్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు అంశాలను పాటించాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుంది మొదటిది మాస్క్ వేసుకోవాల్సింది మాస్క్ తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలా మాస్క్ లేకుండా ఎవరు కూడా బయట రావద్దు అన్నది బయట ఎవరైనా మాస్క్ వేసుకోకుండా బయట వస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా ఫైన్ కూడా వేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ దాదాపు 50,000 వరకు మనం ఫైన్ కూడా కలెక్ట్ చేశాం గత 3-4 రోజుల్లోనే కంపల్సరీ చేస్తున్నాము మాస్క్ ని ఒకవేళ మాస్క్ లేకుండా బయట వస్తున్నారంటే వాళ్ళకి యాక్షన్ కూడా తీసుకుంటున్నాము అదే విధంగా షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ మాల్స్ ఇక్కడ కూడా మాస్క్ కంపల్సరీ చేస్తున్నాము ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరీగా దైహిక దూరం ఏముంది మినిమం 4-5 అడుగులతో పాటు మీరు దూరం పాటించాలని కూడా కంపల్సరీ చేయడం జరుగుతుంది ప్రతి చోట్లు కూడా శానిటైజర్స్ ప్రతి ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా శానిటైజర్స్ పెట్టాలని ఎవరెవరు శానిటైజర్స్ పెట్టలేదు వాళ్ళు కూడా మనము ఫైన్ వేయడం జరుగుతూ ఉంది ఫస్ట్ మెజర్గా ఫైన్ వేస్తున్నాము బట్ ఇది మళ్ళీ అలాగే కొనసాగిస్తే ఈవెన్ ట్రేడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది స్కూల్స్ కూడా ఈ ప్రోటోకాల్ ఏముంది కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క పిల్లలు ఎవరు వస్తున్నారు వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించాలా శానిటైజర్స్ పెట్టుకోవాలా అదేవిధంగా లోపల ఫిజికల్ డిస్టెన్స్తో కూర్చోపెట్టాలని కూడా చెప్పడం జరిగింది కొన్ని 2-3 ప్రైవేట్ స్కూల్స్ వయలేట్ చేశారు ఇవన్నీ నార్మ్స్ అక్కడ ఫైన్ వేశాము మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలాంటివి వయలేషన్ చేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము ఇది మీరు చెప్తుంది అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విధంగా చెప్పాలంటే విజృంభిస్తుంది ప్రధానంగా పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలోనే అంటే జిల్లాలో కొన్ని స్కూల్స్ అన్ని స్కూళ్ళల్లో కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇప్పుడు చిత్తూరు లాంటి ప్లేసుల్లో కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అయితే తిరుపతి లాంటి ప్లేసుల్లో ఇంతవరకు అంటే సెలవులు ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు ఏవైనా కేసులు నమోదైతే మాత్రం సెలవు ఇవ్వడం 1 or 2 days సెలవు ఇవ్వడం ఎక్కువగా కేసులు నమోదైతే పూర్తిగా ఎన్ని రోజులు నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది అంటే జిల్లాలో ఇప్పటికే కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా తిరుపతి మీదనే అందరి దృష్టి ఉంటుంది తిరుపతిలో కేసులు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో తిరుపతికి ఎక్కువగా ఉప ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఇక్కడ జాగ్రత్తలు పాటించాల్సి ఉంది అయితే ఈ సెకండ్ వేవ్ రీత్యా ఏ విధంగా జాగ్రత్తలు పాటిస్తారనేది వేచి చూడాలి ఇక్కడ జిల్లాలో ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరీ వ్యాక్సినేషన్ వేసుకోవాలని కూడా ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు కూడా కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ రమణతో తులసి ప్రసాద్ రెడ్డి రాజ్ న్యూస్ తిరుపతి